నమస్కారం దర్హాసా బ్లాక్కి స్వాగతం వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా చేసుకునే పండుగ ఏరువాక పున్నమి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు సకుటుంబ సమేతంగా జరుపుకునే ఈ ఉత్సవాన్ని కృషి పూర్ణిమ లేదా హల పూర్ణిమ అని వ్యవహరిస్తారు రైతులు పంట పొలాలలో వ్యవసాయ పరికరాల్లో పశుసంపదల్లో దైవత్వాన్ని చూసించుకొని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఏరు అంటే నాగలి అని అర్థం ఏరువాక అంటే దుక్కి దున్నడం ప్రారంభించే రోజు అని అర్థం సమవృష్టిగా అంటే చక్కగా ఇంద్రుడు సృష్టిని పాలిస్తూ సువృష్టి ప్రసాదించే ఇంద్రుణ్ణి అందరూ ఆరాధిస్తారన్నమాట పొలం దున్నడానికి ఉత్తమమైనదిగా జ్యేష్ఠాన్ని భావిస్తారు చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నదే జ్యేష్ఠ పూర్ణిమ ఆయన సకల ఔషధులకు అధిపతి అవి పుష్కలంగా ఉంటే వ్యవసాయం విశేషమైనటువంటి ఫలసాయం అందజేస్తుంది అందువల్ల అన్నదాతలు పాలుణ్ణి స్థుతిస్తూ మంత్రపఠనం చేసేవారని ఋగ్వేదం మనకు తెలియజేస్తుంది ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నేందుకు సిద్ధం చేసే నాగలి ఏరువాక అంటే దున్నే దశ అని నిఘంటువులు మనకి చెబుతూ ఉన్నాయి అధర్వణ వేదకాలంలో రైతులు దీన్ని అనుడోత్సవం అని పిలిచేవారు హలకర్మ పేరుతో నాగలి పూజ చేసేవారు మేధిని ఉత్సవం పేరిట భూమి పూజ వృషభ సౌభాగ్యం అంటూ పశువులకు పూజ ఆచరించేవారు బృహత్సంహితంలో పరాసర విరచితమైన కృషి పరాసరం గ్రంథంలోనూ ఈ ఉత్సవాల యొక్క ప్రస్తావనలు ఉన్నాయి దీన్ని కర్ణాటకలో కారణీ పబ్బం పేరుతో నిర్వహిస్తారు పున్నమ్మి పర్వదినాన పద్మపురాణ గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధ యాగ ఫలితంతో సమానమని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు ఇదే రోజున కృష్ణాజీనం సైతం దానం చేస్తారు ఏరువాక పున్నమి నాడు మహిళలు భర్త క్షేమం కోసం బట సావిత్రి వ్రతం చేస్తారు వ్యవసాయ పరికరాలతో పాటు పశువుల్ని పూలు పసుపు కుంకుమలతో అలంకరిస్తారు టెంకాయలు పండ్లు పొంగలి నివేదన చేస్తారు ఎడ్ల బండ్లను ఎడ్లకు కట్టిన నాగళ్లను మంగళ వాద్యాలతో ఊరేగిస్తారు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కోలాటాలతో సంబరాలు చేసుకుంటారు ద్వారాలకు గోగునారలతో చేసినటువంటి తోరణాలని కడతారు వాటిని చర్ణాకూలతో కొట్టి దొరికిన పీచు తీసుకువెళ్ళి భద్రంగా దాచుకుంటారు గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని పరిరక్షించడంతో అన్నదాతల పాత్ర ఎనలేనిది మెతుకు పెట్టి బ్రతుకునిచ్చే రైతుల ఉత్సవం ఇది సమాజమంతటికీ ఇది ఉత్సవమే రైతుల క్షేమమే దేశానికి క్షేమం రైతుల సౌఖ్యమే దేశానికి సౌఖ్యం కృషి వల పారమార్థిక చింతన ప్రశంసనీయమైనది నేలలో వెత్తి నింగివైపు చూసే రైతు కంట పెట్టే దశ ఎన్నడూ రాకూడదు భారతీయ సంస్కృతికి జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలే ఏరువాక వంటి పళ్ళు వేడుకలు ఇవి నవ జీవనానికి చైతన్యానికి జాతి మనుగడకు అన్ని విధాలుగా దోహదపడతాయి కర్షకుడి కళ్ళల్లో ఆనంద దీపాలని వెలిగిస్తాయి ఇదేనండి జ్యేష్ట మాసంలో వచ్చే ఏరువాక పౌర్ణమికి సంబంధించిన విశేషాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం